నాగార్జున రెడ్డి గారు ముందస్తు ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తే గనక ఒకవేళ ఎప్పుడు వచ్చినా కూడా సరే 6 నెలల్లో వచ్చినా 8 నెలల్లో వచ్చే ఎప్పుడు వచ్చినా కూడా ఈ పార్టీల సంసిద్ధత గురించి మాట్లాడితే మీరు చూసారంటే గతంలో ఇప్పుడు మొన్న టీడీపీ మానిఫెస్టో చూసాము ఆ తర్వాత 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మపరిశీలన చేసుకుంటున్న ప్రభుత్వం అధికార పార్టీ చూసాం ఎవరు ఇంకా సంసిద్ధంగా ఉన్నారంటారు సార్ ఇద్దరిలో అందరూ సంసిద్ధంగానే ఉంటారండి కనీసం అంటే మా అంటే ఇంకొక 7-8 నెలలు అంటే ఏం లేవు ఆంధ్రప్రదేశ్ లో కంటే తెలంగాణలో ముందు వస్తాయి అది ఇప్పుడు మోడీ గారు ఒకసారి ఆ మాట అన్నప్పటి మాట మాటకు వస్తామే అది ఇద్దరు వారు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా దాని మీద చాలా అడవులు కూడా జరిగింది అసెంబ్లీ ఎన్నికలు ఏంటంటే ఏంటంటే అన్ని రాష్ట్రాలకి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒకటేసారి జరగాలి అనేటువంటిది మోడీ గారి కోరిక అది ఆయన నిర్ణయం కాదండి కోరిక అని మీద చాలా జరిగినాయి ఫస్ట్ మనకి ఇండియాలో ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి ఐ థింక్ ఇది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ 1952 లో ఫస్ట్ టైం ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి దాని తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి తర్వాత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ మన బీజేపీ వాళ్ళు కూడా ఒక 13 రోజులు ఒకసారి 30 రోజులు ఒకసారి 3 సంవత్సరాలు ఒకసారి అట్లా బండి బండి రకరకాలే జరిగింది 5 సంవత్సరాలు అనేటువంటిది స్టాండర్డ్ ఫిగర్ రైట్ అదేదో చెప్పారు ఎలక్షన్స్ అప్పుడు ఇట్లాంటి అని చాలా చెప్తుంటారండి ఏమి లేకుండా కూడా అనవసరంగా హడావుడి చేస్తాను ఓ అమిత్ షా గారే చెప్పారు కదా చునావకే భార్య బహుత్ వస్తాయో రోజు తప్పు చూస్తాయి చాలా చెప్తుంటారు 90 లక్షల కోట్లు అంటారు పాప మోడీ గారు చేసుకుంటామన్నట్టు ఉద్దేశంతో సకల ప్రయత్నం చేసి ఉండొచ్చు విఫలమై ఉండి కూడా ఉండొచ్చు జెంబ్లీ ఎలక్షన్స్ అనేటువంటిది జరగవు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ అనేటువంటిది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోనే జరుగుతాయి అసెంబ్లీకి ఎంపీకి కూడాను తెలంగాణలో కూడాను ముందస్తు ఎన్నికలు జరగవు 543 పార్లమెంట్ స్థానాలు మాత్రమే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలే ఉంటాయి పెరగవు 25 ఎంపీ స్థానాలే ఉంటాయి పెరగవు ఎలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది మోస్ట్ ప్రాబబ్లీ ఫిబ్రవరిలోనూ 15-20 తారీఖులలోనూ మార్చి 1st వీక్ లోనూ నోటిఫికేషన్ ఇస్తారు 45 డేస్ తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయి ఎవరు ఏమి కంగారు పడాల్సిన పని లేదు ఇలా అనవసరంగా సాయంత్రం పూట 7 గంటల నుంచి 8 గంటల దాకా మమ్మల్ని ఆఫీస్ టైం వేస్ట్ చేస్తే అని అంతకంటే లేదు ఎప్పుడు సార్ ఆయన ఏదో పాపం మాట చెప్పాడు మోడీ గారు ఇలా జరిగితే బాగుంటుంది అని ఆయన మనసులో ఉందేమో చెప్పాడు ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కసారి ఎందుకు వచ్చిన బాధనే దాని గురించి ఇంత చేయడం డిస్కషన్ ఎందుకమ్మా తప్పు నాకు తెలిసిన ఉద్దేశం అది ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి భూభాగము 3 కోట్ల 4 కోట్ల మహానాడులో విధిగా ఇచ్చే మేనిఫెస్టో లేకపోతే ప్రకటనలు హామీలు అవన్నీ పక్కన పెడితే చాలా అంటే ఎంతో ఉత్సాహాన్ని అంతా తెచ్చుకుని మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన హామీలు ఆడబిడ్డల కష్టాలు చూశానని చెప్పి ఆయన కూడా స్టేజ్ ఇక్కడి నుంచి అవతల వరకు నడుచుకుంటూ వెళ్ళి అంత యానిమేటెడ్ గా చెప్పారంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రభావం చూపాలనే ఒక ఒక ఆలోచన కనిపించట్లేదు సార్ జీరో ప్రభావం ఉంటుంది ఎందుకంటే ప్రజలు చాలా తెలివిగలవాడు నేను 2004 దగ్గర నుంచి ఎలక్షన్స్ చాలా కేర్ఫుల్ గా వాచ్ చేస్తున్నాను అవుట్ ఆఫ్ దాట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఊరు కూడా తిరిగి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను ఎలక్షన్ సర్వే చేసి 150 సీట్లు తగ్గకుండా వస్తాయండి రాజశేఖర రెడ్డి గారు మీకు అని 7వ తారీఖు మే నెల 2004 నాలుగో సంవత్సరంలో అసెంబ్లీలో ఆయన ఛాంబర్ లోనే ఇచ్చారు ఇట్లా జరుగుతూ ఉంటాయి ఒకసారి జెంబ్లీ ఎలక్షన్స్ అనేటువంటిది ఇండియాలో ఇక మీద జరగవు ఫర్గెట్ అబౌట్ ఇట్ ఇంపాసిబుల్ ఇట్ ఇస్ అ థింగ్ ఆఫ్ ఇంపాసిబుల్ మర్చిపోండి దాని గురించి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఓటర్ల సంఖ్య అనేటువంటి 5 కోట్ల 40 లక్షల మంది పాపులేషన్ అది ఇంకా మనకి సెన్సస్ ఫిగర్స్ తెలియవు ఆ సెన్సస్ ఫిగర్స్ అనేటువంటిది ఇప్పుడు మొదలుపెట్టిగా మీరు చేస్తే కనుక కనీసం ఒక 2-3 నెలలు పడుతుంది ఇప్పుడు ఏంటంటే హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ టీచర్స్ ఎంఆర్ఓలు అందరూ కూడా అది మొదలు పెడతారు అది మొదలు పెట్టినప్పుడు పాపులేషన్ ఎంతో తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఓటర్స్ కూడాను అప్రాక్సిమేట్లీ 4 కోట్ల 10 లక్షల దాకా ఓటర్లు ఒక 10 లక్షల మంది ఉమెన్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు ఇది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో కూడాను అలాగే ముందస్తు ఎన్నికలు అనేటువంటి జరగవు ముందస్తు ఎన్నికలు కనుక జరపాలి చేద్దామనే ఐడియా చంద్రశేఖర రావు గారు కనుకుంటే ఆయన మార్చిలోనో ఏప్రిల్లోనో చేసేవాడు నన్ను ఇంతకుముందు ఇలాగే జనవరిలోను డిసెంబర్లో లాస్ట్ ఇయర్ అడిగినప్పుడు కూడాను చంద్రశేఖర రావు గారు అలాంటి పని ఏం చేయడా వాళ్ళు సాలిడ్ మెజారిటీ పెట్టుకుని ఆయన ఎందుకు చేస్తాడు 151 మంది ఎమ్మెల్యేలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తాడు అనవసరంగా మీకు టైం నడగ మాకు టైం నడగ పరిగణమైన విషయాలు అయ్యాయి అసలు విషయాల గురించి ఆలోచించడా ఇట్లాంటి వాటిని అసలు విషయం ఏమిటంటే నాగార్జున రెడ్డి గారు అయితే
అసలు విషయం ఏముంది, ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఎట్లా తీసుకురావాలి, ప్రత్యేక హోదా రాకపోయినట్టయితే దాన్ని తెచ్చుకోవడానికి కానీ ప్రయత్నం చేయవచ్చా, ప్రత్యేక హోదా వాళ్ళు కనుక ఇవ్వరు అని చెప్పి ఆల్రెడీ చెప్పారు కాబట్టి కనీసం జగన్మోహన్ రెడ్డి గారైనా నేను పన్ను రాయితీలు ఇస్తానో నా రాష్ట్రానికి రండి అని చెప్తారా, విద్య మీద, ఆరోగ్యం మీద, సాగునీరు మీద ప్రాజెక్ట్స్ మళ్ళీ దానికి ఈ అంశాల గురించి ఎప్పటికప్పుడు ఎన్నికలతో నిమిత్తం లేకుండా కూడా మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఇప్పుడు మొన్ననే టీడీపీ మేనిఫెస్టో చూసాం. గతంలో ఉన్న మేనిఫెస్టో కంటే ఎంత భిన్నంగా ఉంది, ఏం కొత్తగా చేయబోతున్నారు, గతంలో ఉండే మేనిఫెస్టోని నమ్మకుండా ఓటు వేయని వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎందుకు వేస్తారు, ఇవన్నీ చర్చకొచ్చాయి. అలాగే టీడీపీకి సంబంధించి ప్రతిపక్షాల పొత్తులు ఏ విధంగా ఉండబోతాయి, ఇవన్నీ చర్చకొస్తున్నాయి. అధికార పార్టీ మాత్రం ఎప్పటికప్పుడు బాబుని నిన్ను నమ్మం బాబు అని చెప్పి రకరకాల ఇంటింటికి లేకపోతే కార్యక్రమాలు చేపట్టి ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నాలు ఇవన్నీ అంటే ముమ్మరంగా ఒక ఎలక్షన్ మూడు లేకపోతే ఎందుకు వస్తాయి సార్? అండ్ రవిచంద్ర రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతాను ఈ క్వశ్చన్. లేదమ్మా నేను చెప్తున్నాను, ఇదంతా పార్టీ రోడ్డు చేసే హడావుడు తప్ప అంతకుమించి ఏమీ లేదు. ఒకప్పుడు ఏంటంటే 2% 3% న్యూట్రల్ ఓటర్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పాపులేషన్ లో ఇంచుమించుగా 10% దాకా కూడాను బాగా ఆలోచించేటువంటి వాళ్ళు, న్యూట్రల్ ఓటర్స్, చదువుకున్నటువంటి వాళ్ళు, ఈవెన్ మహిళలు కూడాను బాగా అవగాహన ఉంటుంది. రైట్, ఈ టీవీ ఛానల్స్ మూలకంగా కానీ వాట్సాప్ మూలకంగా ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. డోంట్ అండర్ఎస్టిమేట్ పీపుల్. ప్రజలు చాలా తెలియగలవాళ్ళు. ఎవరికి ఓటేయాలని మీరు ఎన్ని రకాలుగా గుర్తుకొచ్చి అడిగినా కానీ చిలకనం అవుతారు కదా సత్యజం. అన్ని పార్టీలు డబ్బులు ఇస్తే అన్ని పార్టీలు డబ్బులు కనుక ఇచ్చినట్టయితే ఎందుకు తీసుకోకూడదండి అని తీసుకుంటారు. దానికి మొన్న ఈ మధ్య తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ మంచి ఉదాహరణ. 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు బై పోల్ బై ఎలక్షన్. ఇంకేం చేస్తాం, అది డోంట్ అండర్ఎస్టిమేట్ పీపుల్. పీపుల్ కు బాగా తెలుసండి మధ్యంతర ఎన్నికలు రావాలని తెలుసు, ఉంటాయి పెరగవన్న సంగతి తెలుసు, ఇవన్నీ ప్రజలకు బాగానే తెలుసు.